బేసిక్గా రీజనల్ లాంగ్వేజెస్లో క్లాషెస్ని మనం చాలానే చూసాం బట్ ఇప్పుడు ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో ది మోస్ట్ పవర్ఫుల్ పోటీ అనేది జరగబోతుందన్నమాట ఇలాంటి పోటీ మళ్ళీ ఫ్యూచర్లో జరుగుద్దో లేదో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు మాత్రం చాలా రసవంత్రంగా ఉంది అదే డిసెంబర్లో రాబోతున్న సలార్ అండ్ డంకీ సో మేజర్గా అందరికీ ఉండే క్వశ్చన్ ఏంటంటే ఈ క్లాష్లో ఎవరు గెలుస్తారు అని యాక్చువల్లీ ఇదే క్వశ్చన్ ప్రభాస్ ఫ్యాన్స్ని అడిగితే నో డౌట్ సలారే విజయం సాధిస్తుంది అని చెప్తారు ఇంకా ఇదే ని ఎస్ఆర్కే ఫ్యాన్స్ని అడిగితే అబ్సల్యూట్లీ డంకీ అని చెప్తారన్నమాట బట్ మనం ఏంటంటే న్యూట్రల్ ఆడియన్స్ కదా వాళ్ళు వీళ్ళు అది ఇది అనేది చెప్పలేము మంచి సినిమా అయితే చాలు సపోర్ట్ తప్పనిసరి అన్నమాట సరే ఇప్పుడు టాపిక్ ఏంటంటే సలారెండ్ అంకి పోటీ పడటం వల్ల ఉండే ఏంటి నష్టాలు ఏంటి అన్న విషయం గురించి డీప్గా అనాలిసిస్ చేసి ఈ వీడియో అయితే రెడీ చేశాను అనమాట ఇన్ మై వ్యూ ఏంటంటే మోస్ట్లీ అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట ఇన్ గా మీకు వీడియోలో చాలా క్లియర్గా తెలుస్తుంది సో ఈ వీడియో ఎందువరకు అయితే తప్పకుండా చూడండి అర్థమైందా మరి ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పండి వాయిజోలెట్ ఓలేట్మా ఇంకా మొదలు పెడతామా హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పుడు చెప్పేమంటే మన ట్విట్టర్ పేజ్ ఇంకా కామెంట్స్ లో పిన్ చేసి ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి మొదటిగా అసలు ఈ రెండు మూవీస్ కి ఉన్న కామన్ అడ్వాంటేజెస్ ఏంటో అన్న విషయం గురించి మాట్లాడుకుందాం ముందుగా డంకీ డంకీ మూవీకి ఒక రెండు హ్యూజ్ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి ఒకటి డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి గారు ఈయన ఎంత టాలెంటెడ్ అంటే లైట్ హార్టెడ్ మూవీస్తోనే ఇండస్ట్రీ హిట్స్ని స్కోర్ చేశారు బేసిక్గా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మాస్ అండ్ యాక్షన్ మూవీస్తోనే ఇండస్ట్రీ హిట్స్ని స్కోర్ చేస్తారు కదా అని ఈయన మాత్రం లైట్ హార్టెడ్ మూవీస్తోనే ఇండస్ట్రీ హిట్స్ కొట్టేశారు అన్నమాట ఇంకొక హై అడ్వాంటేజ్ ఏంటంటే హిరాణి గారు ఇప్పటి వరకు ఓటమి ఎరుగని డైరెక్టర్ అన్నమాట ఈయన మూవీస్కి నార్త్ అండ్ ఓవర్సీస్లో భారీ క్రేజ్ అయితే ఉంటుంది ఈవెన్ సౌత్లో కూడా ఈయన మూవీస్ని ఇష్టపడే వాళ్ళు చాలామందే ఉన్నారు అండ్ అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గారు ఈ ఇయర్ బిగినింగ్లో పఠాన్ మూవీతో కంబ్యాక్ ఇచ్చి సెప్టెంబర్లో జవాన్తో ఆ హిట్ ట్రాక్ని కంటిన్యూ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ టూ థౌజండ్ క్రోర్ ని కొల్లగొట్టారన్నమాట మరి ఈయన ఫామ్ లో ఉన్నారు ఇది అడ్వాంటేజ్ కాకుండా ఉంటుంది ఏంటి మామూలుగానే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్కి ఈయన బాద్షా అందులోని హిరాణి గారి డైరెక్షన్లో అంటే క్రేజ్ మామూలుగా ఉంటుందా అద్దిరిపోదు ఇప్పుడు సలార్ విషయానికి వచ్చేస్తే ప్రశాంత్ నీల్ గారు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టడమే కాకుండా మోస్ట్ పవర్ఫుల్ డైరెక్టర్ అని చెప్పి పేరు సంపాదించుకున్నారు మరి అలాంటి డైరెక్టర్ దగ్గర నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ అంటే మామూలుగా ఉండదు కదా దానికి తోడు ఆ సినిమాలో హీరో ఎవరు ద మోస్ట్ యాంటిసిపేటెడ్ యాక్టర్ కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ ప్రభాస్ ఈయన సినిమాకి నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా సరే బాక్స్ ఆఫీస్ని చెడుగుడు ఆడుకుంటారు కానీ ఇప్పుడు చెప్పాను కదా ద మోస్ట్ పవర్ఫుల్ డైరెక్టర్తో సినిమా బాక్స్ ఆఫీస్ షేప్ అవుట్ అయిపోద్ది అన్న రేంజ్ లో అయితే క్రేజ్ బిల్డ్ అయిపోయింది సో ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ఒకవైపు డైరెక్టర్స్ కూడా తోపులే ఇంకోవైపు యాక్టర్స్ కూడా తోపులే దానికి తోడు బాక్స్ ఆఫీస్ కింగ్స్ కూడా ఎక్కడా కూడా తగ్గే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఉన్నాయి వీళ్ళ కాంబినేషన్స్ కొంతమంది ట్విట్టర్లో నిబ్బగాలి ఏంటంటే కేజీఎఫ్ అండ్ జీరో పోటీ పడ్డాయి ఆ టైంలో కేజీఎఫ్ఏ గెలిచింది సో ఈసారి అదే విధంగా చూసుకుంటే సలారే గెలుస్తుంది అని చెప్తున్నారు మామ నేను బిగినింగ్లో చెప్పిన పాయింట్స్ విన్నాక కూడా కేజీఎఫ్ అండ్ జీరోతో సల్లార్ అండ్ డంకీని కంపేర్ చేస్తున్నారంటే నిజంగా ఫూలిష్నెస్ అని చెప్పాలి మరి మామ సలారేమో ఒకవైపు మోస్ట్ వైలెంట్ క్యారెక్టరు అది కూడా ఒక మాస్ కమర్షియల్ యాక్షన్ మూవీ ఇలాంటి సినిమా ముందు లైట్ హార్టెడ్ కామెడీ అండ్ ఎమోషన్స్తో నిండిన డంకీ మూవీ నిలవగలదంటావా అంటే ఎందుకు నిలవలేదు పాజిటివ్ టాక్ వస్తే డెఫినెట్లీ నిలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం డంకీ సలార్ కంటే వన్ డే ముందుగానే అంటే ట్వంటీ ఫస్ట్ డిసెంబర్కి వస్తుందన్నమాట అండ్ సలార్ ఏమో ట్వంటీ సెకండ్ డిసెంబర్కి వస్తుందన్నమాట సో దీన్ని బట్టి చూసుకుంటే రెండు సపరేట్ డేట్స్లో వస్తున్నాయి కాబట్టి ఓపెనింగ్స్ అనేవి ఖచ్చితంగా అదిరిపోతాయి ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదు బట్ ఇన్ మై వ్యూ ఏంటంటే సలార్కి ఇంకా ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే సలార్ ఒక మాస్ కమర్షియల్ బొమ్మ కాబట్టి సో ఏంటంటే ఓపెనింగ్స్ విషయంలో సలార్ డామినేషన్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది బట్ ఏంటంటే ఓపెనింగ్స్ వస్తే సరిపోదు కదా లాంగ్ రన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో లాంగ్ రన్ ఉండాలంటే రెండిటికి పాజిటివ్ టాక్ అనేది చాలా అవసరం నాకు తెలిసి ఈ రెండు మూవీస్కి పాజిటివ్ టాక్ అనేది జు అని నా ఫీలింగ్ ఎందుకంటే చెప్పాను కదా డైరెక్టర్స్ యొక్క సక్సెస్ ట్రాక్ అలాంటిది మరి సలార్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మాస్ కమర్షియల్ అండ్ యాక్షన్ మూవీ లవర్స్ సలార్ని చూస్ చేసుకుంటారు ఇంకా డంకీకి ఉన్న అడ్వాంటేజ్ వచ్చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి ఉంటుంది కాబట్టి నో ఇష్యూస్ అన్నమాట బట్ ఇక్కడ ఏంటంటే ఇంకొక ప్లస్ పాయింట్ ఉంది మామ రెండు మూవీస్కి కానీ పాజిటివ్ టాక్ వస్తే ఓవర్ఫ్లోస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే సలార్కి టికెట్స్ దొరకకపోతే డంకీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు డంకీకి టికెట్లు దొరకకపోతే సలార్కి వచ్చే జనం కూడా ఉంటారు దానివల్ల ఏంటంటే ప్రతి థియేటర్ కూడా కలకల్లా అన్నమాట దీనికి ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే హాలిడే సీజన్ అన్నమాట ఇంకేముంది పాండగవ్ బాగుంది మామ అంత బాగానే ఉంది మరి డిసడ్వాంటేజెస్ మ్యాటర్ ఏంటి అని అంటే వస్తున్నా అక్కడికే వస్తున్నా థియేటర్స్ని మేనేజ్ చేసే విషయంలో మోస్ట్లీ నార్త్ అండ్ ఓవర్సీస్ దగ్గర థియేటర్స్ని మేనేజ్ చేయటం చాలా వరకు కష్టం అన్నమాట ఒకరికి తక్కువ ఇంకొకరికి ఎక్కువగా ఇచ్చే అవకాశం అయితే అస్సలు లేదు కాజ్ అక్కడ రెండు సినిమాలకి ఉండే కామన్ అడ్వాంటేజెస్ ఏంటో నేను బిగినింగ్లోనే చెప్పాను ఇంకా ఓవర్సీస్లో మరొక ఇష్యూ ఏంటంటే హాలీవుడ్ నుంచి యాక్వం అని రిలీజ్ అవుతుంది అదే రోజు ఐ మీన్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్నే రిలీజ్ అవుతుందన్నమాట సో ఇక్కడ థియేటర్స్ని మేనేజ్ చేయడం అనేది ఒక రకంగా చిన్నపాటి డిసడ్వాంటేజ్ అనే చెప్పాలి ఎవరికి ఎలాంటి ఇష్యూ లేకుండా థియేటర్స్ని మేనేజ్ చేశారంటే నో ఇష్యూస్ అప్పుడు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు అనుకోండి ఈవెన్ ఇండియాలో కూడా ఈ రెండు మూవీస్కి ఈక్వల్ గా థియేటర్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే మంచిదని నా ఒపీనియన్ ఐ మీన్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇలానే ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ రావాలంటే ఖచ్చితంగా లెవెల్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి ఇది మోస్ట్లీ నార్త్లో అన్నమాట ఏ మరి సౌత్ విషయం ఏంటి అంటే సౌత్లో సలార్ డామినేషన్ చాలా ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే బాగా ఉంది అందుకే అండ్ నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే లెట్స్ హ్యావ్ అన్ హెల్దీ కాంపిటీషన్ మామ సలార్ వర్సెస్ డంకీ కాదు ఇట్స్ సలార్ అండ్ డంకీ ట్విట్టర్లో నిబ్బగాళ్ళు అలానే కొట్టుకుంటారు వాళ్ళకి పని పాట ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళు మార్చడానికి ప్రయత్నిస్తే మన పైన వాళ్ళు రాళ్ళేస్తారు మనం ట్రూ ఫిల్మ్ లవర్స్ మామా మన సినిమాని ఆదరిస్తాం మంచి సినిమాని ఆదరిస్తాం అదే మనకున్నటువంటి కర్తవ్యం అన్నమాట అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తామంటే అది మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మాత్రమే అది సలార్ అవ్వచ్చు డంకీ అవ్వచ్చు లేదా ఇంకేదైనా అవ్వచ్చు సో ఇప్పటికైనా అర్థం చేసుకొని హెల్దీ కాంపిటీషన్ని బిల్డ్ చేయడానికి ప్రయత్నించండి అలా కాదని చెప్పి వాడవడం రెచ్చగొట్టాడని చెప్పి ట్విట్టర్లో మీరు కంట్రోల్ కోల్పోకండి చెప్పాను కదా చివరిగా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏదైనా ఉందంటే అది మంచి సినిమానే అర్థమైందా సో సలార్ వర్సెస్ డంకీకి నో చెప్పి సలార్ అండ్ డంకీకి ఎస్ చెప్పండి ఎందుకంటే మిర్చిలో మన ప్రభాస్ అన్నే చెప్పాడు వీలైతే పోయేదే ఉంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంతే కదా సో హెల్దీగా ప్రమోట్ చేసుకుందాం నెగిటివిటీకి దూరంగా ఉందాం పాజిటివిటీని స్ప్రెడ్ చేద్దాం ఏమంటారు నాకు తెలిసి నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ మీకు క్లియర్గా అర్థమయ్యిందని అనుకుంటున్నా ఎందుకంటే మన న్యూస్ త్రీ ఫ్యామిలీ ఎప్పుడు ఫ్యాన్ వార్స్ని సపోర్ట్ చేయదు అందరూ కలిసి ఉండాలని కోరుకుంటుంది ఉంటాను మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాను కంట కొట్టడం మర్చిపోద్దు అది కొత్తగా కొత్త వీడియో పట్టుకొనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అన్నమాట ఉంటాను మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటుంది దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్